హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అడవిలో ఆట గేమ్లో గీతు ఆది మధ్య చిన్న డిస్కషన్ అండ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. దేని గురించి? విఐపి. విఐపిలో ఎవరు కూర్చోవాలి, ఎవరు రాకూడదు. గీతు ఏమో విఐపి జోన్లోకి నేను తప్పితే, వ్యాపారిని కాబట్టి నేను తప్పితే మీ పోలీసులు రాకూడదు, లేకపోతే దొంగలు రాకూడదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఇతనేమో ఆది రెడ్డి ఏమో నేను రావచ్చు, అది రూల్ బుక్లో లేదు అంటుంది. ఆమె ఏమో విఐపి రూల్ బుక్లో ఎవరైతే కీ ఉందో, యాక్సెస్ ఉందో, వాళ్ళే విఐపిలో విఐపి జోన్లోకి రావాలని ఆమె అంటుంది. కానీ ఈ ఆటలో, ఈ ఆట ప్రకారం ఆట బెల్ అయిపోయిన తర్వాత ఎవరైనా హౌస్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అదే పర్టికులర్గా ఇక్కడ ఈ జోన్లోకి రాకూడదని ఎక్కడ బిగ్ బాస్ రూల్స్లో రాయలేదు కాబట్టి ఆది రెడ్డి అడుగుతున్న ఆర్గ్యుమెంట్ చేసేది కరెక్ట్ అనిపించింది. బట్ ఈ గేమ్ వరకు గీతు ఎందుకో గేమ్ని స్టాప్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కువ ప్రొలాంగ్ చేయకూడదు, ఎక్కువ గేమ్ని సాగనియకుండా ఆమె ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె దగ్గర ఉన్న ఏవైతే ఉన్నాయో బొమ్మలు, డాల్స్ అవన్నీ లోపల పెట్టేసుకుని ఎవరికి ఇవ్వకుండా, లేకపోతే ఆమె దొంగలించడం ఇలాంటివన్నీ చేయటం. అవి ఏంటంటే దొంగల దగ్గర కొనుక్కోవాలి, ఆ డాల్స్ అన్నింటినీ కొనుక్కోవాలి. ఆ ప్రయత్నం చేయకుండా అన్నిటినీ ఆమె వేరే వాళ్ళ దగ్గర నుంచి దొంగలించడం, అది నా స్ట్రాటజీ అంటుంది. అది కరెక్ట్ కాదు, ప్రతిసారి అలాంటి స్ట్రాటజీస్ వర్కౌట్ అవ్వు. కొన్ని కొన్నిసార్లు బిగ్ బాస్ చెప్పిన రూల్స్ పాటిస్తేనే మంచిది. అది తెలియకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఆడింది అనిపించింది. అదేవిధంగా మెజారిటీ ఇంటి సభ్యులు కూడా నువ్వు గేమ్ని స్టాప్ చేస్తున్నావని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అది 100% కరెక్ట్ అనిపించింది ఫ్రెండ్స్. ఇది ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.